హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా వరల్డ్ ప్రమిదల్ని మనము మళ్ళీ కొత్తవిగానేది రెడీ చేసుకోవచ్చండి. ఇలా బాగా జిట్టుపట్టిన ప్రమిదల్ని ఇలా కొత్త వాటిలాగా మెరిసిపోయే కొత్త వాటిలాగానేది మనం రెడీ చేసుకోవచ్చు. ఇంట్లోనే ఈజీగా అనేది చేసుకోవచ్చండి. మళ్ళీ కొత్త ప్రమిదలు కొనకుండా ఇలా పాత వాటిని మళ్ళా కొత్త వాటిలాగా అనేది రెడీ చేసుకోవచ్చండి. అది ఎలానో చూసేసేయండి. ఇక్కడ నేను స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్ళు అనేది వేసుకుని తర్వాత 1.5 స్పూన్ సర్ఫ్ వేసుకుంటున్నాను. అలాగే చిన్న స్పూన్తో 1 సోడా 1 స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత 1/2 లెమన్ అనేది ఇలా జ్యూస్ పిండి, ఆ నిమ్మబద్దు కూడా అందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ వాటర్ మరుగుతున్నప్పుడు మనము ఈ ప్రమిదలు అనేది వేసుకోవాలండి. అందులో వేసి అన్నీ మునిగేలాగా అనేది చూసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు కొద్దిసేపు ఇలా మరగనివ్వండి. ఇలా మరుగుతున్నప్పుడు పొంగు అనేది వస్తుంది. అలా పొంగు వచ్చినప్పుడు మీరు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో అనేది పెట్టుకోండి, సిమ్లో పెట్టేసుకోండి. తర్వాత కొద్దిసేపటి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇది చల్లారాక ఈ వాటర్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మనము ఈ దీపాలు అనేది క్లీన్ చేసుకోవాలండి. ఇలా జిడ్డు ఉన్నదైతే పూర్తిగా అనేది పోయింది. తర్వాత నేను క్లీన్ చేసుకున్నాను. మనము ఏదైనా లిక్విడ్ వేసి క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఆ జిడ్డు ఏదైనా ఉంటే పోతుంది, కానీ ఈ నలుపు అయితే పోదండి. ఆ తర్వాత మనము ఇలా తుడుచుకోవాలి. తడి లేకుండా అనేది తుడుచుకున్న తర్వాత ఇలా వాటర్ పెయింట్స్ అయితే తీసుకోండి. పిల్లలు వాడుకుంటూ ఉంటారు కదా, ఇలా వాటర్ పెయింట్స్ తీసుకొని మనము ఈ మట్టి కలర్ అనేది నేను వేసుకుంటున్నానండి ప్రమిదలకి. ఈ ప్రమిదల ఒరిజినల్ కలర్ ఏదైతే ఉంటుందో అదే కలర్ అనేది నేను వేసుకుంటున్నాను. మనము ఇలా అప్లై చేస్తూ ఉంటేనే చూడండి కొత్త వాటిలాగా అనేది మెరిసిపోతూ ఉన్నాయి. నేను ఇది ఈ విధంగా అనేది అప్లై చేసుకుంటున్నాను. ఒక బ్రష్ అనేది తీసుకొని మనము ఇలా సింపుల్గా ఈజీగా అనేది ఇలా అప్లై చేసి కొద్దిసేపు అలా ఆరబెట్టేసామంటే దీపాలు అనేది మనకు రెడీ అయిపోతాయి. బ్యాక్ సైడ్ అయితే అవసరం లేదండి, నేనైతే బ్యాక్ సైడ్ అయితే వేసుకోవట్లేదు, ఫ్రంట్ సైడ్ అనేది నేను వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు బ్యాక్ సైడ్ వేసుకోవాలనుకుంటే కూడా బ్యాక్ సైడ్ అనేది వేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళా ఇంకొక ప్రమిద అనేది తీసుకొని అన్నీ ఇదే విధంగా అనేది నేను అప్లై చేసుకొని పెయింట్ అనేది ఈ విధంగా అప్లై చేసుకున్నాక కొద్దిసేపు అలా ఆరబెట్టేసుకున్నామంటే ఆరిపోతాయండి. ఎండుంటే ఎండలో పెట్టుకోవచ్చు, లేదా గాలికి అనేది ఆరిపోతుంది ఈ పెయింట్ అనేది. ఒకవేళ ఈ వాటర్ పెయింట్ లేకపోయినా మామూలుగా ఏ పెయింట్ మన దగ్గర అందుబాటులో ఉంటే ఆ పెయింట్ అనేది అప్లై చేసుకోండి. మనకు కొత్త దీపాలు అనేది రెడీ అయిపోతాయి. మళ్ళీ మనము కొత్తవి కొనే పని లేకుండా ఇలా పాతవి అనేది ఉంటే ఇలా రెడీ చేసుకోండి దీపావళికి. సింపుల్ అండి, చాలా సింపుల్గా అనేది మనము ఇలా అప్లై చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగున్నాయో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మీరు ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.